నమస్కారం కాంతి మహిళా కార్యక్రమానికి స్వాగతం అంతర్జాలంలో అమ్మలకు అండదండగా ఉండాలనే సదుద్దేశంతో తెలుగు మామ్స్ నెట్వర్క్ను స్థాపించి అంతర్జాతీయంగా అమ్మలందరికీ తమవంతు సహకారాన్ని అందిస్తున్నారు ప్రదీప్తి శెట్టి గారు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు వారి మాటల్లోనే వారి అనుభవాలను తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి ఈ తెలుగు మామ్స్ నెట్వర్క్ అనేది వినడానికి కూడా అమ్మల కోసం ఒక నెట్వర్క్ ఇలాంటి ఒక ఆలోచన మీకు ఎలా వచ్చింది సో తెలుగు మామ్స్ నెట్వర్క్ అనేది ఒక ఫేస్బుక్ కమ్యూనిటీ అండి ప్రస్తుతం అందులో ఇరవై ఒక్క వేల ఐదు వందల పైగా అమ్మలు ఉన్నారు అయితే ఈ అమ్మలందరూ కూడా వివిధ దేశాల నుంచి ఉన్నారు అసలు ఎలా మొదలైంది ఆలోచన అంటే ఫేస్బుక్లో ఎన్నో కమ్యూనిటీస్ ఉన్నాయండి అంటే గ్రూప్స్ ఉన్నాయి అయితే మన భాషలో మనకి అర్థమయ్యే భాషలో మనం రాయాలి అనుకున్న భాషలో అమ్మల కోసం ఒక కమ్యూనిటీ ఇప్పటివరకు లేదు సో మొట్టమొదటిసారిగా తెలుగు మామ్స్ నెట్వర్క్ అనేది తెలుగులో మనకు అర్థమయ్యే భాషలో రాసే ఒక ప్లాట్ఫామ్ అండి ఇది అమ్మల కోసం మొదలుపెట్టాను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫస్ట్ టైం నాకు ఇలాంటి కమ్యూనిటీస్ ఉంటాయని మా అక్క ద్వారా తెలిసింది ఐ వాజ్ సో అమేజ్డ్ టు నో అబౌట్ దీస్ కమ్యూనిటీస్ అనమాట ఏంటి అంటే ఇందులో మనం చాలా విషయాలు పంచుకోవచ్చు మన మనసులో ఉన్న బాధనైనా సంతోషాన్నైనా మన తోటి వారితో పంచుకోవచ్చు సో మహిళలు అనగానే మాటలు వచ్చేస్తూనే ఉంటాయి దొరులుతూనే ఉంటాయి సో అలాగా ఒక కమ్యూనిటీ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే తెలుగు భాష వల్ల వచ్చింది తెలుగులో మాట్లాడుకునే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని చెప్పి చేశాను తెలుగు మామ్స్ నెట్వర్క్ మీరు ఒక రైటరు అలాగే బ్లాగరు కమ్యూనిటీ లీడరు ఇలా ఇన్ని పాత్రలు అసలు మీరు ఎలా నిర్వహించగలుగుతున్నారు మనకి మదర్స్కి మామూలుగా ఎలా ఉంటుందంటే పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఈ పనులు ఆ పనులు అందులోనే బిజీగా ఉంటాం మరి ఇన్ని పాత్రలు మీరు ఎలా నిర్వహిస్తున్నారో అది కూడా సక్సెస్ఫుల్గా మాకు కూడా మీ సక్సెస్ సీక్రెట్ కావాలి సక్సెస్ సీక్రెట్ ఏం లేదండి నాకు కూడా ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది ఇద్దరు పిల్లలు ఒక ఆయన గారు ఇలా అన్నీ నడుస్తున్నాయి చాలా సపోర్ట్ చేస్తారు అందరు కూడా ఇంట్లో నా మెయిన్ నాకు ఉన్న సపోర్ట్ మా మదర్ అండి సో మా మదర్ వాళ్ళతో కలిసి ఉంటాం మేము సో మేము ఒకటే అనుకున్నాం కలిసి ఉన్నప్పుడు అందరూ పోట్లాడుకుంటారు అందరికీ డిఫరెన్సెస్ వస్తాయి కానీ కలిసి ఉండి ఇద్దరం కలిసి ఎదుగుదాం లైఫ్లో అని అనుకున్నాం నేను మా మదర్ సో అందుకని తన కెరియర్కి నేను హెల్ప్ చేస్తాను నా కెరియర్కి తను హెల్ప్ చేస్తారు సో ఇద్దరం కలిసి కట్టుగా ముందుకు వెళ్తున్నాం అంటే తను కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారా మా మదర్ ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండి అలానే ఒక స్టోరీ టెల్లర్ అలానే సహజ ఫౌండేషన్ అని ఒక స్వచ్ఛంద సంస్థని నడిపిస్తున్నారు సహజ ఫౌండేషన్ కార్యక్రమాలు ఎలా ఉంటాయి సహజ ఫౌండేషన్ అనేది టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేసాము మేము ఏం చేస్తాము అంటే మేము స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి ఎస్పెషలీ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తాము అక్కడ ఏంటి అంటే చాలా ఎర్లీ లవ్ మ్యారేజెస్ కానీ ఎర్లీ ప్రెగ్నెన్సీస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అలానే రిలేషన్షిప్ ఇష్యూస్ మెన్స్ట్రోల్ హైజీన్ గురించి వీటన్నిటి గురించి కూడా మేము పిల్లలతో కలిసి మాట్లాడుతూ ఉంటామండి అలానే అవి కాకుండా మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది బట్ మేము నోట్బుక్స్ ఇస్తాం పిల్లలకి ఎందుకంటే నోట్బుక్స్ లేవు స్టేషనరీ లేదు అనే వంకతో పిల్లల్ని స్కూల్కి పంపని పేరెంట్స్ ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు అందుకొని మేము ఏం చేస్తామంటే వాళ్ళకి నోట్బుక్స్ స్టేషనరీ అలానే ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ ఇవన్నీ డొనేషన్స్ చేస్తూ ఉంటామండి ఓకే మరి వివిధ పాఠశాలల్లో నుంచి పిల్లల నుంచి ఎలాంటి ఒక వాళ్ళు ఏ ఏ విధంగా మీరు చేసే కార్యక్రమాలకి తమ వంతు అంటే అవగాహన తీసుకోగలుగుతున్నారా వాళ్ళు అవునండి తీసుకోగలుగుతున్నారు ఎస్పెషల్లీ చేయగలుగుతున్నారు స్కూల్లో అవునండి ఎందుకంటే చాలా అంటే మన హైదరాబాద్ చుట్టుపక్కల ఒక ఐదారు డిస్ట్రిక్ట్స్లో మేము వర్క్ చేస్తున్నాం అక్కడ ఇప్పుడు ఉన్న టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ అద్భుతంగా ఉంటున్నారు ఒక ప్యాషన్తో ఉంటున్నారు చూపిస్తున్నారు కరెక్ట్ అండి ఒక ప్యాషన్తో ఉంటున్నారు ఏదైనా చేయాలి ఈ స్కూల్ నాది ఈ పిల్లలు నా పిల్లలు అనే థాట్ తో వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఓన్లీ ఏమైనా స్లమ్ ఏరియాస్ అలా కి స్లమ్ ఏరియాస్కి వెళ్తామండి కి స్లమ్ ఏరియాస్కి అన్నిటికి వెళ్ళి వర్క్ చేస్తాం ఓకే మీరు స్టార్టింగ్ లో కూడా ఒక మంచి పేరు నా కంపెనీలో రిజైన్ చేశానని అన్నారు మరి మనకి లేడీస్కి అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి ఇవన్నీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ మీకు ఎదురైన ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి నేను యాక్చువల్లీ రిజైన్ చేసింది నా సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం అండి సో ప్రెగ్నెన్సీ డిఫికల్ట్ ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల రెస్ట్ తీసుకోమని చెప్పారు సో ఆ నైన్ మంత్స్ కూడా బెడ్ రెస్ట్లో ఉన్నా నేను సో టచ్ వుడ్ అంతా బాగైంది బాబు పుట్టాడు తర్వాత నేను ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి అనేది చాలా తపనగా ఉండేది ఏదో ఒకటి చేయాలి ఖాళీగా ఉండొద్దు అని ఎందుకంటే నేను ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఈవెంట్ మేనేజర్గా వర్క్ చేశాను చాలా హై ప్రొఫైల్ వెడ్డింగ్స్ కానీ ఈవెంట్స్ కానీ హ్యాండిల్ చేసేదాన్ని హోటల్లో సో విపరీతమైన గుర్తింపు విపరీతమైన పేరు ఉండేది నాకు ఆ హోటల్లో ఎవరు వచ్చినా ప్రదీప్తినే హ్యాండిల్ చేయాలి మా ఈవెంట్ని అనేవాళ్ళు సో సడన్గా ఒక ఖాళీ అయిపోయిన తనం వచ్చింది ఆ తొమ్మిది నెలలు చాలా కష్టపడ్డాను అవును ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది ఒక మహిళ జీవితంలో చాలా ఏమంటారు ఒక పరీక్ష సమయంగా అనుకోవచ్చు అంతే సడన్ అన్ని రోజులు వర్క్ చేస్తూ సడన్గా ఆపేసేసరికి నాకు కూడా చాలా కష్టమైపోయింది మానసికంగా శారీరకంగా చాలా కష్టపడ్డాను ఆ తొమ్మిది నెలలు కానీ హస్బెండ్ కానీ మా పేరెంట్స్ కానీ మా పాపాయి కానీ అందరూ కూడా సపోర్ట్గా నిలిచారు నాకు అలానే ఆ తొమ్మిది నెలలు అయిపోయి బాబు పుట్టాక ఏం చేయాలి అని అన్నప్పుడు ఐ స్టార్టెడ్ విత్ ట్రాన్స్లేషన్స్ అంటే మన తెలుగు భాషని నమ్ముకున్నా నేను సో ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్స్ చేసేదాన్ని కంటెంట్ రైటింగ్ రాసేదాన్ని ఫైవ్ పైస్కి కంటెంట్ రాసేదాన్ని ఒక వర్డ్కి ఫైవ్ పైస్ తీసుకునేదాన్ని రాసే ఓకే సో అలా స్టార్ట్ చేశాను అలా ఒక వెబ్సైట్కి ఒక ఎడిటర్ ఎడిటర్ కింద జాయిన్ అయ్యాను అలా నెమ్మది నెమ్మదిగా ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అలా ఎడిటర్గా వర్క్ చేసి రీసెంట్గా రిజైన్ చేశాను సో ప్రస్తుతం స్వతహాగానే మీకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే పిచ్చి ఇలా న్యూస్ పేపర్ కనిపించినా చదివేస్తాను అంత పిచ్చి తెలుగు భాష అంటే సో దాంతో ఏమైంది అంటే ఆ ప్రేమే నడిపించింది నడిపిస్తుంది కూడా ఇప్పుడు అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల కూడా అవునండి మరి ఈ తెలుగు మామ్స్ నెట్వర్క్ స్థాపించినప్పుడు ఇనిషియల్ గా చాలా మందికి స్ట్రగుల్ ఉంటుంది దేంట్లో అయినా ఏది సాధ్యం కాదు మరి స్టార్టింగ్లో మీ ఆలోచన ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది తెలుగు మామ్స్ నెట్వర్క్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశానండి ఒకరోజు హ్యాపీగా ఇలానే ఇంట్లో కూర్చుని ఆఫ్కోర్స్ నేను మొత్తం ఇంటి నుంచే వర్క్ చేస్తూ ఉంటాను సో ఇంట్లో హ్యాపీగా కూర్చుని ఏం చేయొచ్చు ఇలా మనం ఒక కమ్యూనిటీని ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే థాట్లో తెలుగు మామ్స్ నెట్వర్క్ అని స్టార్ట్ చేశాను పేరు పెట్టడం ఇంగ్లీష్లో పెట్టా సో ఫస్ట్ నాకు వచ్చిన ఏంటంటే ఎందుకు ఇంగ్లీష్లో పెట్టావు ఎందుకు తెలుగులో పెట్టట్లేదు అని సో అలాగే అని చెప్పి తెలుగు మామ్స్ నెట్వర్క్ అని ఇంగ్లీష్లో పెట్టి బ్రాకెట్లో తెలుగు మామ్స్ నెట్వర్క్ అని తెలుగులో పెట్టాను అది జస్ట్ టూ డేస్ తర్వాత మార్చ్ అండ్ సెప్టెంబర్ ఫోర్త్ అని స్టార్ట్ చేసిందని తెలుగులో కూడా యాడ్ చేసి పెట్టేసరికి హ్యూజ్ రెస్పాన్స్ అండి పాజిటివ్ రెస్పాన్స్ నాకు తెలిసిన నాకు ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వారే అందరినీ ఇన్వైట్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళే ప్రమోట్ చేశారు ఇలా జాయిన్ అవ్వండి అమ్మల కోసం ఫస్ట్ టైం తెలుగులో ఒక కమ్యూనిటీ అంట స్టార్ట్ చేయండి జాయిన్ అవ్వండి ఇలా స్టార్ట్ చేసింది తను ప్రదీప్తి అని చెప్పి సో నిజంగా చెప్పాలంటే కష్టపడలేదు అందరు బ్లెస్సింగ్స్ దొరికే నాకు అందరి సపోర్ట్ దొరికింది కరెక్ట్ సహకారం అందింది మీకు ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ ఎంత చేశారు అండి ఇనీషియల్గా ఫస్ట్ డే సెకండ్ డే అదే సెవెంటీ ఎయిటీ మెంబర్స్ చా నవంబర్ ఎండింగ్కి లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ జాయిన్ అయ్యాము మేము సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే నవంబర్లో ఫస్ట్ మీటప్ చేసాము సంజీవయ్య పార్క్లో కలిసాం మేము ఒక ఫిఫ్టీ సిక్స్టీ అమ్మలు పిల్లలతో కలిపి ఆ రోజు మేము ఆడుకున్నంత చిన్న పిల్లలు కూడా ఆడుకుని ఉన్నారు ఒక పార్క్లో ఒక ఓపెన్ స్పేస్లో చిన్నపిల్లలు అయిపోయి గేమ్స్ పెట్టుకున్నాము గిఫ్ట్స్ ఇచ్చుకున్నాము చక్కగా అక్కడికే భోజనం తెప్పించుకుని తిన్నాము మార్నింగ్ పదింటికి కలవడం మొదలు పెడితే ఐదింటికి కూడా అందరినీ వెళ్ళండి వెళ్ళండి ఇంటికని తోయాల్సి వచ్చింది అంత పోయింది అవునండి అలానే ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీలో మళ్ళీ కలిసాము ఒకసారి అదొక ప్లే ఏరియాలో కలిసాము సో అప్పుడు మేము ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ మెంబెర్స్ ఉన్నాం హార్డ్లీ బట్ కరోనా స్టార్ట్ అయింది కరోనా స్టార్ట్ అవడంతోనే కరోనా పెరుగుతూ పెరుగుతూ ఎలా వెళ్ళిందో కేసెస్ మా మా అమ్మలు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు అంటే కేవలం ఫేస్బుక్ నెట్వర్క్ ద్వారానే కాకుండా ఇలా మీటప్స్ కూడా పెట్టి అందరినీ ఎంకరేజ్ అవునండి ఎంకరేజ్మెంట్ అంటే ఎలా ఉంటుంది మ్యామ్ మీ ఫేస్బుక్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మహిళల్ని ఎంకరేజ్ చేయడం సో బేసికలీ మీకు అమ్మ అంటే ఒక రూల్ బుక్ కదా మనం రాత్రి పూటే ఆలోచించుకుంటాం రేపు పొద్దున్న టిఫిన్ ఏం చేయాలి నా బాబుకి ఇది ఇష్టం మా పాపకి ఇది ఇష్టం అని అలానే నేను కూడా ఒక అమ్మ ఎలా అయితే తీర్చిదిద్దుతుందో నా గ్రూప్ని అలానే తీర్చిదిద్దుకున్నాను ఏంటి అంటే కొంతమంది కోపం రావచ్చు కానీ రూల్స్ ఆర్ రూల్స్ అండి నా నా గ్రూప్లో రూల్స్ మాత్రం రూల్సే నేను ఎవరి కోసం మార్చను నా కోసం కూడా నేను మార్చుకోను రూల్స్ ఏంటి అంటే మేము మండే రోజు వీ డిస్కస్ అబౌట్ హెల్త్ సో అమ్మలు ఆర్టికల్స్ రాయొచ్చు హెల్త్ గురించి లేదా టిప్స్ ఇవ్వచ్చు ఇలా ఏదైనా చేయొచ్చు ట్యూస్డే రోజు పిల్లల ఆటపాటలు కానీ పిల్లలు సాధించిన ఘనతలు కానీ పిల్లల టాలెంట్స్ కానీ పంచుకోవచ్చు వెడ్నెస్డే రోజు బిజినెస్ ప్రమోషన్స్ అండి అంటే మనం ఇంట్లో ఉండి అమ్మలం బిజినెస్లు చేసే వాళ్ళకి సపోర్ట్ అనమాట బిజినెస్ ప్రమోషన్స్ థర్స్డే రోజు రైటర్స్ చాలామంది రైటర్స్ ఉన్నారు మా దాంట్లో రైటర్స్ బ్లాగర్స్ వీళ్ళందరికీ సపోర్ట్ ఇస్తాము తెలుగులోనే రాయమని ఎంకరేజ్ చేస్తాం అలానే ఫ్రైడే రోజు మన ఇంటి ఆచారాలు మన తెలుగు సాంప్రదాయాల గురించి మాట్లాడతాము సాటర్డే రోజు మనకి ఎంతో ఇష్టమైన కుకింగ్ గురించి మాట్లాడతాము వాళ్ళు ఆ వారం మొత్తం వండిన వంటలు ఫోటోలు పెట్టొచ్చు లేదా రెసిపీ షేర్ చేయొచ్చు ఇలాంటివన్నీ అండ్ సండే ఫండే సో సండే రోజు సినిమా రివ్యూస్ పెట్టచ్చు మేము ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళామని టాలెంట్స్ హాబీస్ ఇవన్నీ షేర్ చేసుకోవచ్చు అమ్మలు ఇది కాకుండా మా గ్రూప్లో సూపర్ హిట్ టాపిక్ ఏంటి అంటే అనామిక అండి ఓకే సో ఎవరైనా అమ్మ వారి పేరు చెప్పకుండా వారి పేరు ఎవరికి తెలియద్దు అనుకుంటే కనుక నాకు మెసెంజర్లో పింక్ చేస్తారు ఇది అనామిక కింద పోస్ట్ చేయండి అంటే నేను నా పేరు మీద పోస్ట్ చేస్తాను అనమాట సో ఇది ఒక అమ్మ ప్రాబ్లం సో దయచేసి హెల్ప్ చేయండి అని చెప్పి పోస్ట్ చేస్తాము సో దీనివల్ల నిజంగా చెప్పాలి అంటే ఇప్పటికీ ఒక కొన్ని వేల అనామిక పోస్ట్ వచ్చి ఉంటాయండి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అమ్మలకి సొల్యూషన్ దొరికిందండి తోటి అమ్మల నుంచి అంటే సమస్య ఇది అని చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ పేరు వాళ్ళ పరిష్కారాన్ని అవునండి చాలా మంచి విషయం అవునండి నిజంగా కొన్నిసార్లు అయితే అనకూడదు కానీ అండి కొట్టారు హస్బెండ్స్ కొట్టారు లేకపోతే అత్త మామలు హెరాస్మెంట్ లేదా పిల్లలు లైంగిక దాడులకి గురవుతున్నారు లేకపోతే నేను గురయ్యాను మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అసలు చెప్పకూడదండి చాలా 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 ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఒక మహిళ ఫేస్ చేస్తుంది అందరూ కాదు కొంతమంది సో అలాంటి వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సొల్యూషన్స్ ఇవ్వడం జరిగిందండి ఒకవేళ ఇవ్వలేకపోతే రాలేదు వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ అంటే ఆ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఒక సైకియాటిస్ట్ కావచ్చు సైకాలజిస్ట్ కావచ్చు ఇలా వాళ్ళతో మేము కనెక్ట్ చేస్తామండి వాళ్ళని వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం అనమాట వీళ్ళని కలవండి కొంతలో కొంత టెంపరీ రిలీఫ్ ఉంటుంది అవునండి లేదా ఒక లాయర్ని కలవండి కొన్నిసార్లు ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి కొన్నిసార్లు డివోర్స్ ఇష్యూస్ ఉన్నాయి అర్జెంట్గా లాయర్ని కలవాలి అంటారు సో అలాంటి వాళ్ళకి లాయర్ని కనెక్ట్ చేస్తాం అలా అనమాట ఓకే బ్యూటీ ఆఫ్ మై గ్రూపీస్ ఈ గ్రూప్లో మొత్తం అన్ని ఏజెస్ ఉన్నారు దాంతో ఏమవుతుంది అంటే పెద్ద తరం వారు అంటే ముందు తరం వారు ఈ తరం వారికి అద్భుతమైన సలహాలు వాళ్ళ అనుభవాలు పంచుకుంటున్నారు సో ఈ తరం అమ్మలు అంటే ఇప్పుడు కరోనా వల్ల చాలామంది ఫారెన్ వెళ్ళలేకపోతున్నారు సో ప్రెగ్నెన్సీలో వాళ్ళే మొత్తం చూసుకోవాల్సి వస్తుంది భార్య భర్త ఇద్దరే సో అలాంటి వాళ్ళు పోస్ట్ చేస్తారు ఏం తినాలి నేను ఎలా ఉండాలి నేను నార్మల్ డెలివరీ అయితే ఎట్లా సి సెక్షన్ అయితే ఎట్లా సో నన్ను నేను ఎలా కాపాడుకోవాలి నా బిడ్డను ఎలా కాపాడుకోవాలి ఎందుకంటే నేను పరాయి దేశంలో చో ఒక్కదాన్నే ఉన్నాను హస్బెండ్కి ఏం తెలియదు పాపం చేస్తున్నారు హెల్ప్ కానీ నాకు చెప్పలేకపోతున్నాను దానికి ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ కొంచెం అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళు పక్కన చుట్టుపక్కల ఉంటే వాళ్ళు వెళ్ళి కలుస్తున్నారు కలిసి మేమున్నాం నీకు నేను చూసుకుంటానమ్మా నిన్ను ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ కూడా ఏర్పడుతుంది ఒక మంచి పాజిటివిటీ వస్తుంది మహిళల్లో అంటే ఇది మీరు ఫేస్బుక్ లో స్టార్ట్ చేశారు కదా మరి ఫేస్బుక్లో వచ్చే వాళ్ళందరూ అమ్మలే అని మీరు అంటే దానికి ఏదైనా పెట్టుకున్నారా రూల్ లాగా అంత చెక్ చేస్తున్నారు అంటే మేము వచ్చిన ప్రతి రిక్వెస్ట్ ని ప్రతి ప్రొఫైల్ని చెక్ చేస్తామండి ఓపెన్ చేసి వాళ్ళ పిల్లలతో ఫోటోలు ఉంటేనే మదర్స్ ఉంటేనే డౌట్ ఉంటే వాళ్ళకి మెసేజ్ చేస్తాం నిజంగా యాడ్ చేసుకునే ముందు యాడ్ చేసుకునే ముందుగా మేము ప్రతి ప్రొఫైల్ ని చెక్ చేసి యాడ్ చేస్తామండి ఏదో ఒకటి అండి మనము ఇప్పుడు ఫేస్బుక్ అంటే చాలా రకాలుగా దాన్ని యూజెస్ కన్నా మిస్యూజ్ చేయడం చాలా ఎక్కువ ముఖ్యంగా విమెన్ విషయంలో ఫొటోస్ అవన్నీ తీయడం అవన్నీ ఉంటుంది మరి ఫేస్బుక్ని మహిళలకు అర్థమయ్యేటట్టుగా ముఖ్యంగా అమ్మలకి అర్థమయ్యేటట్టుగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ సెక్యూరిటీ ఏంటి అంటే మేము ప్రొఫైల్స్ అన్నీ చెక్ చేస్తామండి అండ్ సెకండ్ వచ్చేసి మాది క్లోజ్డ్ గ్రూప్ అనమాట ఒక ప్రైవేట్ గ్రూప్ సో మా గ్రూప్ని వెతికినా దొరకదు ఓన్లీ జాయిన్ అయిన వాళ్ళకే దొరుకుతుంది సో దొరికినా ఒకవేళ కనుక ఎవరైనా రిక్వెస్ట్ పంపిస్తే జెంట్స్ పంపిస్తే మేము అసలు యాక్సెప్ట్ చేయం వాళ్ళ ప్రొఫైల్స్ పేరు చూసే క్యాన్సిల్ చేస్తాం సో అండ్ మాది ప్రైవేట్ గ్రూప్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నాం ఓకే మ్యామ్ అంటే ఇప్పటి వరకు దాదాపు ఇరవై వేల పైన మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు ఇంతమందిని ఒక తాటి మీరుకి తీసుకురావడం మీకు కష్టంగా అనిపించలేదా ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు సింపుల్ అండి ఇరవై వేలైనా ఇరవై రెండు లక్షలైనా ఒక అమ్మగా మనం ఎలా రూల్స్ పెట్టుకుంటామో సింపుల్ అండి అంతే అలా రూల్స్ పెట్టుకొని ఫాలో అయిపోవడమే నేను ఫాలో అవుతా అందరినీ ఫాలో అవ్వని అడుగుతాను ఎంకరేజ్ చేస్తామన్నమాట మేము ఏంటంటే రూల్స్ ఫాలో అవ్వండి అని ఒకవేళ కనుక ఎవరైనా హర్ట్ అయినా ఎవరైనా ఏదైనా అయినా వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఎప్పుడు ఉంటుందన్నమాట వాళ్ళు నన్ను అడగచ్చు ఎందుకు మీరు నన్ను సపోర్ట్ చేయట్లేదు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేస్తూనే ఉంటారు నాకు రాత్రి ఒంటి గంటకి రెండింటికి కూడా మెసెంజర్లో మెసేజెస్ చేస్తూనే ఉంటారు చాలామంది ఎందుకంటే ఆ టైంలోనే అమ్మలకి తీరిక దొరుకుతుంది ఆ టైంలోనే అనామిక పోస్ట్లు వస్తూ ఉంటాయి నాకు సో నేను చూస్తే తప్పకుండా వెంటనే అనామిక పోస్ట్ చేస్తుంటాను అనమాట ఎందుకంటే వాళ్ళకి వెంటనే సహాయం దొరుకుతుంది అంటే మిడ్ నైట్స్ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అంటే మీ ఫ్యామిలీ కి డిస్టర్బెన్స్ అవుతున్నట్టు అంటే నేను ఎప్పుడు డిస్టర్బెన్స్ అనుకోలేదండి ఎందుకంటే మనల్ని ఒకళ్ళు ఎప్రోచ్ అవుతున్నారు అంటే మన మన నుంచి ఒక హెల్ప్ వెళ్తుందనే ఆశతోనే మనల్ని ఎప్రోచ్ అవుతున్నారు వాళ్ళు సో మనం ఏదో సహాయం చేయగలము అనే అప్రోచ్ అవుతున్నారు సో చాలా మటుకు నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడు డిస్టర్బెన్స్ అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి నిజంగా ఒక బ్లెస్సింగ్ కింద ఫీల్ అవుతాను నేను ఎందుకంటే మనం ఒకళ్ళకి సహాయం చేసే సిచ్యువేషన్లో ఉన్నాము అంటే అది నిజంగా దేవుడిచ్చిన వరమే కదండి దట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి ఇప్పుడు కరోనా సమయంలో మొత్తం ప్రపంచమంతా అతలాకతలం అయిపోయింది అందులో ముఖ్యంగా అమ్మలు ఇంట్లో అందరినీ చూసుకోవాలి శానిటైజర్స్ కానీ ప్రతి చిన్న విషయం ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ఆలోచించేదే అమ్మే అవును సో ఇట్లాంటి సమయంలో అమ్మలందరూ ఆల్మోస్ట్ ఒత్తిడికి ఒత్తిడికి లోనై ఉంటారు అట్లాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు సూచనలు అందించారు సో ఇలా కరోనా స్టార్ట్ అయిందో లేదో మేము ఏం చేసాము అంటే అమ్మల్లో ఉన్న టాలెంట్ని ప్రెషర్ని తగ్గించి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడం కోసం చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసామండి ఒక పక్కన ఎక్స్పర్ట్స్తో అంటే ఒక సైకాలజిస్ట్ ఒక పేరెంటింగ్ కోచెస్తో సైకియాట్రిస్తో ఇలా పేరున్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి లేదా ఒక అమ్మ క్రాఫ్ట్ చేస్తుంది లేదా ఒక అమ్మ డాన్స్ చేస్తుంది ఒక అమ్మ పాట పాడుతుంది ఇలా రకరకాల టాలెంట్స్ని ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొచ్చి లైవ్ సెషన్స్ చేయించామండి గ్రూప్లో ఎక్స్పర్ట్ లైవ్ సెషన్స్ చేయించాము దాంతో ఒక వన్ మంత్ పాటు నడిపించాం లాస్ట్ ఇయర్ మార్చ్లో దాంతో ప్రెషర్ తక్కువైంది సో నెమ్మది నెమ్మదిగా ఏం చేసామంటే మహాభారతం తంబోలా దేవి భాగవతం తంబోలా రామాయణం తంబోలా ఉమెన్స్ డేకి ఉమెన్స్ డే తంబోలా ఇలా రకరకాల యూనో డిఫరెంట్ ఐటమ్స్ కాన్సెప్ట్స్ తీసుకొచ్చి కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి ఎందుకంటే గిఫ్ట్స్ ఇస్తే అమ్మలు కూల్ అయిపోతారు కదా సో అమ్మల్ని గుర్తించి వాళ్ళకి గుర్తింపించి రకరకాల కాంపిటీషన్స్ పెట్టి అందరికీ కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ చేసాం అనమాట ఇప్పుడు నా గ్రూప్లో పెడుతూ ఉంటారు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఉన్నది తెలుగు మామ్స్ నెట్వర్క్ అని సో అంతటి నమ్మకాన్ని క్రియేట్ చేసామండి వాళ్ళకి మేమున్నాము వీఆర్ దేర్ ఫర్ యూ అనే నమ్మకాన్ని అమ్మల్లో క్రియేట్ చేయగలిగాము ఓకే అయితే ఒక మహిళకు కానీ ఒక అమ్మకు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చింది వెంటనే మిమ్మల్ని సంప్రదించవచ్చా అట్లాంటి ఒక యాక్సెస్ ఇస్తున్నారా మీరు అవునండి మెసెంజర్లో నన్ను నాకు పింక్ చేయొచ్చు ఏదన్నా ఎనీ టైం మెసేజ్ చేయొచ్చు నాకు సో నాకు తెలిస్తే సొల్యూషన్ నేను చెప్తాను లేకపోతే కనుక లేకపోతే కనుక నేను ఆ ఎక్స్పోర్ట్తో కానీ వాళ్ళని కనెక్ట్ చేస్తాను ఓకే మరి ఇవి ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒక అమ్మ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని ప్రూవ్ చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుందా మ్యామ్ అవునండి నా ఇన్స్పిరేషన్ మా మదర్ మా మదర్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నారు ఏదో ఒక కోర్స్ చేస్తూనే ఉన్నారు సో తను బ్యూటీ పార్లర్ రన్ చేశారు ఆ తర్వాత నా పెళ్ళి టైంలో అంటే టూ థౌజండ్ సెవెన్ టైంలో ఫ్యామిలీ డిస్ప్యూట్ కోర్స్ చేశారు రీసెంట్గా కూడా బిఫోర్ కరోనా కూడా తను కోర్స్ చేశారు ఇలా తను ఎప్పటికప్పుడు తనని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్నారు ఒక సైకాలజిస్ట్ ఒక ఎఫిషియంట్ మదర్ సొసైటీకి నుంచి ఇంత తీసుకున్నాం మనం ఏమి ఇవ్వమా అని చెప్పి అడుగుతారు ఎప్పుడు సో తనే నాకు ఇన్స్పిరేషన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ద వే షీ ప్రెజెంట్స్ హర్ సెల్ఫ్ ద వే షీ థింగ్స్ అబౌట్ సొసైటీ ఈజ్ అ ఇన్స్పిరేషన్ టు మీ సో అలా జీన్స్లో వస్తాయేమో కొంచెం సో సో నా థాట్ ప్రాసెస్ కూడా సొసైటీకి ఏదైనా చేయాలి అనే థాట్లోనే ఉంటుంది అన్నమాట ఎప్పుడు సో నేను బయటికి వెళ్ళి ఏం చేయలేను అంటే నాయ శక్తి సంఘాలు నేనేం పెట్టలేను బయటకు వెళ్ళి నేనేం చేయలేను సో ఇంట్లో ఉండి ఇంటి నుంచి మన దగ్గర ఉన్న పవర్ఫుల్ టూల్ ఏంటి అంటే ఇప్పుడు టెక్నాలజీ అండి సో టెక్నాలజీని ఉపయోగించి ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు స్టార్ట్ చేసింది తెలుగు మాంస్ నెట్వర్క్ అండి అంటే తెలుగు మామ్స్ నెట్వర్క్ ద్వారా మీకున్న ఆశయాలు కొంతవరకైనా నెరవేరాయని మీరు అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే ఇంకా చాలా జర్నీ ఉంది ఇది ఎండింగ్ కాదు ఇంకా జర్నీ చాలా ఉంది కానీ ఇప్పుడు ఉన్న అమ్మలకి అట్లీస్ట్ ఉన్న ఇరవై వేల ప్లస్ అమ్మల్లో ఒక వంద మంది అయినా ఒక ఇరవై మంది అయినా ఒక యాభై మంది అయినా నేను నాకు ఉపయోగపడింది అని చెప్తే అది సక్సెస్ అండి అది ఆల్రెడీ చెప్తున్నారు సో చాలామంది అమ్మలు చెప్తున్నారు చిన్న ఎగ్జాంపుల్ అండి మొన్న ఒక అమ్మ నాకు హె ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు నా పాపకి బుక్స్ కొనడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పారు సో వెంటనే ఒకరు ఎల్కేజీ టెక్స్ట్ బుక్స్ పంపించారు ఒకరు ఆడుకోవడానికి చ ఆడుకోవడానికి బొమ్మలు పంపించారు ఇంకొకరు కావాల్సిన అంటే ఈ ఎక్స్ట్రా బుక్స్ ఉంటాయి కదా లైక్ పిల్లలు రాసుకోవడానికి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఇలాంటి బుక్స్ అవి పంపించారు సో ఎవరు ఒకళ్ళకి సపోర్ట్ ఇస్తారు చెప్పండి ఇలా నాకు ప్రాబ్లం ఉంది అనగానే తోటి మహిళ తోటి సహాయం చేయగలిగే వాళ్ళని సహాయం కావాల్సిన వాళ్ళని మీరు ఒక తాటి మీద తీసుకొస్తున్నాం కరెక్ట్ అండి సో అంటే ఇది ఇక్కడ సహాయం అంటే డబ్బుల పరంగానే కాదు సహాయం అంటే నీకు నేనున్నాను అనే అండ నమ్మక మోరల్ సపోర్ట్ కరెక్ట్ అండి ఎందుకంటే మన ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే టాక్సిసిటీ చాలా పెరిగిపోయింది పక్కన వాడు బాగుపడుతున్నాడు అంటే ఏడ్చేవాళ్ళం మనం చూస్తున్నాం బట్ ఒక అమ్మ ఏదన్నా సాధించాను లేదా నా పాప ఇది సాధించింది అని ఒక ఫోటో పెడితే గుడ్ జాబ్ థ్యాంక్ అంటే గాడ్ బ్లెస్ యూ బేటా గుడ్ జాబ్ యూర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ అనే పాజిటివిటీ తెలుగు మామ్స్ నెట్వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చండి మీరు ఇంతవరకు ఎన్ని దేశాల మహిళలు మీ ఫేస్బుక్లో మెంబర్స్గా చేరారండి చాలా దేశాల నుంచి ఉన్నారండి ఒమాన్ నుంచి ఉన్నారు కెనడా ఉన్నారు ఆస్ట్రేలియా యుఎస్ యూకే ఇలా జర్మనీ చాలా దేశాల నుంచి ఉన్నారండి అన్ని దేశాల్లో ఉన్న వారిని ఒక తాటి మీద తీసుకురా తీసుకొస్తున్నాం ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం ఉంది భవిష్యత్ కంటే కూడా ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జనవరి ఫస్ట్కి అందరూ రెజల్యూషన్స్ తీసుకుంటారు కదా మేము ఇది చేస్తాం అది అని మేము వెరైటీగా మా గ్రూప్లో ఒక చిన్న కాంపిటీషన్ పెట్టాం కాంపిటీషన్ కూడా కాదు ఒక ఫన్ యాక్టివిటీ పెట్టాం అదేంటో చెప్తాను నేను మీకు తెలుగింటి ఆడపడుచులో తెలుగుంటి లాంఛనాలు ప్రోగ్రాం పేరు ఏంటి అంటే ఏ ఏ దేశాల్లో ఉన్న అమ్మల్ని ఒకరికి ఒకళ్ళు గిఫ్ట్లు పంపించుకోమని చెప్పాం సో ఆ గిఫ్ట్లు పెట్టుకొని నాకు లేదు ఆడపడుచు దొరికింది నాకు వదిన లేదు వదిన దొరికింది అని వాళ్ళలో ఈ రిలేషన్ రిలేషన్షిప్స్ని పెంచామన్నమాట వాళ్ళల్లో సో అప్పుడు రెండు వందల యాభై మంది అమ్మల్ని అటు ఇటు కలిపాము కలిపేసాము అలా ఆడపడుచును వదిన బాంధవ్యంలో సో వచ్చే భవిష్యత్తులో కూడా ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్తో వాళ్ళని కలపాలి ఇంకా కూడా ఇంకా కూడా అమ్మల్ని జత చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి నా కోరిక ఓకే మరి ఒక చిన్న నానుడి అండి అంటే రెండు కప్పులు ఒక దగ్గర నెగలవని ఒక నానుడి ఉంది మామూలుగా అలా ఉన్నప్పుడు ఒక ఇద్దరు మహిళలే ఒక మాట మీద ఉండరు ఆడవాళ్ళు ఒక కాలనీలో కానీ అపార్ట్మెంట్స్లో కానీ మనం తరచు చూస్తుంటాం డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి మరి ఇరవై వేల మంది మెంబర్స్ ఉన్నప్పుడు మీకు ఎప్పుడు అలాంటి సమస్య రాలేదా బై గాడ్స్ రాలేదు అంటే వచ్చిన ఒకటి రెండు సార్లు వచ్చినా కంప్లైంట్స్ వస్తాయి ఆవిడ అలా ఎలా కామెంట్ పెడతారు నా పోస్ట్ మీద అని బట్ ఇక్కడ ఒకటే చెప్తానండి డే వన్ నుంచి నేను ఒకటే చెప్తాను మనకి వారి ప్రాబ్లం తెలియదు మనం వారి సిచ్యువేషన్లో లేము కాబట్టి జడ్జ్ చేయకండి ఎదుటి వారిని జడ్జ్ చేయకండి ఒక అమ్మ ఎంత ప్రెషర్ అయితే ఆ ప్రాబ్లం మన ముందుకు తీసుకొచ్చిందో మనకి తెలియదు సో జడ్జ్ చేయకండి జడ్జ్ చేయడం వల్ల మనం ఫస్ట్ ఒక ఆస్పెక్ట్లో నుంచే చూస్తున్నాం సో జడ్జ్ చేయకుండా ఉంటే మనం మనకి సొల్యూషన్ రావచ్చేమో అని చెప్పి చెప్తూ ఉంటానండి సో ఎప్పుడు కూడా జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు దిస్ ఇస్ ద బేసిక్ రూల్ ఆఫ్ మై గ్రూప్ ఐ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ అండి జడ్జ్ చేయకండి అని నా అనామిక పోస్టుల మీద కూడా నేను పెడతాను పైన దయచేసి జడ్జ్ చేయకండి అమ్మ ఏ కష్టంలో ఉండి పెట్టిందో ఈ అమ్మ కాబట్టి సపోర్ట్ చేయండి అని చెప్పి పెడతాం సో కాబట్టి జడ్జ్ చేయ చేయము కాబట్టే అంత హ్యాపీగా ఉంది గ్రూప్ అలాగే ఇప్పుడు మీ దగ్గర ఉన్న మెంబెర్స్కి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా జాబ్ సెర్చింగ్లో కానీ ఏమైనా హెల్ప్ చేస్తున్నారా మీరు ఆ విధంగా అంటే వాళ్ళని వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి అవునండి అంటే తెలుగు మామ్స్ నెట్వర్క్గా హెల్ప్ చేయకపోయినా కనెక్ట్ చేస్తామండి మేము జాబ్ కావాల్సిన వాళ్ళు పోస్ట్ పెడితే జాబ్ ఇచ్చేవాళ్ళు కనెక్ట్ అవుతారు అలా అనమాట సో అలా కనెక్ట్ చేస్తున్నాము కోర్సెస్ కానీ ఏదైనా కోర్స్ చేయాలనుకుంటున్నాము ఏమంటే కనెక్ట్ అవుతారనమాట డిఫరెంట్ పీపుల్ కనెక్ట్ అవుతారు అది కాకుండా మేము ఇంకా కూడా డిఫరెంట్ కొలాబరేషన్స్తో అంటే వేరే వాళ్ళతో కలిసి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం వాళ్ళ టాలెంట్ని అందరికీ చూపించడం కోసం చాలా కాంపిటీషన్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నామండి అండ్ బ్రాండ్ కొలాబరేషన్స్ చేస్తున్నాము ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే అమ్మలకి సపోర్ట్ అండి ఎలా అయినా అమ్మ అమ్మకి డబ్బులుగా ఇవ్వక్కర్లేదు అమ్మకు ఒక చిన్న గుర్తింపు ఇస్తే చాలు ఎంత పనైనా చేస్తుంది అమ్మ సో అలాంటి గుర్తింపుని చాలామంది ఫ్యామిలీస్ ఇవ్వవు అమ్మను వంట బాగా చేసావు అమ్మ నీకు చీర బాగుంది అని ఎవరు అనరు సో అలాంటి గుర్తింపుని తెలుగు మాంసం నెట్వర్క్ అమ్మలకి ఇస్తుంది అంటే మీ భవిష్యత్తు కార్యాచరణ ఈ విధంగానైనా ఇంకా ఏవైనా కార్యక్రమాలు చేసే ఉద్దేశంలో ఉన్నారు ఇంకా ప్లాన్స్ ఉన్నాయండి భవిష్యత్తులో ఏంటి అంటే ఇందాక మీరు అన్నారు ఎడ్యుకేషన్ అని ఎస్పెషల్లీ స్కిల్ డెవలప్మెంట్లో ఐ వాంట్ టు పుట్ మై ఫోర్ హ్యా అంటే ఐ టు గో ఎ హెడ్ స్కిల్ డెవలప్మెంట్లో కోర్సెస్ ఆఫర్ చేసి అమ్మలకి కోర్సులు అయ్యాక జాబ్ కూడా ఇప్పించే పరంగా ఆలోచించే ఎలాంటి కోర్సులు ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక యూనో నెక్స్ట్ ఫ్యూచర్ సో కాబట్టి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ తెలిసిన ఒక లేడీ ఉన్నారు ఆవిడతో కలిసి నేను కోర్స్ ప్రిపేర్ చేపిస్తున్నాను అనమాట సో ఆవిడ కోర్స్ నేర్పిస్తారు అండ్ నెక్స్ట్ సపోర్ట్ కూడా ఇస్తారు జాబ్ సపోర్ట్ అలాంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇది సో ఇప్పుడు నెక్స్ట్ పిల్లల కోసం అంటే పన్నెండేళ్ళ పిల్లలకి పన్నెండేళ్ల నుంచి పిల్లలకి మనీ అంటే లెక్కలేదు ఇప్పుడు పిల్లలకి నా కొడుకే ఉన్నాడు అమ్మ అమెజాన్లో పెట్టేసి రేపటికి వచ్చేస్తుంది అంటాడు ఏదైనా అవును సో ఇప్పుడు పిల్లలందరికీ ఇప్పుడు పిల్లలందరికీ ఆన్లైన్ అంటే నొక్కంగానే ఇలా వస్తుంది అనుకుంటారు మా స్టూడియోకి వచ్చి మీ అనుభవాలను మాతో షేర్ చేసుకున్నారు ముఖ్యంగా తెలుగు మామ్స్ నెట్వర్క్ అని అమ్మలందరి కోసము మన సమస్యలు చెప్పుకోవడానికి ఒక నెట్వర్క్ ఉంది ఒక పరిష్కారాన్ని మనం పొందవచ్చు తోటి మహిళల నుంచి అనేది చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇది ఈనాటి కాంతి మహిళా కార్యక్రమం నమస్కారం